थैंक यू महालक्ष्मी. चूड़ नुविपुड़ चाला जाग्रत्तगा उंडाली बरू पनलें चेयकूडदु. महालक्ष्मी ఈ జాగత్రాన్ని చెప్పడానికి అత్తయ్య గారు ఉన్నారు. ఆవిడ నా చేత ఒక్క పని కూడా చేయనివ్వరు. అవును, అత్తయ్య చాలా మంచివారు. నిన్ను చాలా జాగృతగా చూసుకుంటారు. ఆ అలాగే ఎప్పుడైనా నీకు ఏదైనా కావాల్సి వస్తే నాకు చెప్పు, సరేనా? తప్పకుండా. నీకు చెప్పకుండా రా మహాలక్ష్మి. సరే బయలుదేరదామా? వదిన కూర్చో కూర్చో కూర్చో. అరే ఏంటి సింధు? చూడు బాబుని కనటం వరకు నీ బాధ్యత. ఆ తర్వాత వాణ్ణి నేను తీసుకుని వెళ్ళిపోతాను. తర్వాత నేను పెంచుకుంటాను. తర్వాత వాణ్ణి బాగా చదివిస్తాను, ప్రయోజకుని చేస్తాను. అబ్బా మరి నాకమ్మా, నువ్వు ఇంకా బాబుని కనుకో. ఓహో ఇది మరీ బాగుందే. భారతి తన బాబుని ఇస్తానన్నా? నేను ఇవ్వనివ్వను తెలుసా. కూర్చోమ్మా కూర్చో. ఎందుకు ఇవ్వమ్మా? నీ మనోడికి నేనేం తక్కువ చేయనులే. నువ్వేం తక్కువ చేస్తావని కాదే, ఈ ఇంట్లో పసిపావులు పారాడి 25 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఆ ముచ్చట చూడొద్దా? నేను ఎన్నాళ్ళ నుంచో ఆశగా ఎదురు చూస్తున్నాను తెలుసా. నా మనవణ్ణి భారతి కూడా ఇవ్వను, ఈ చేతిలో పెంచుతాను. బాగుందమ్మా, నీ వాళ్ళకం చూస్తుంటే నీ మనవణ్ అసలు కింది దించలేవే. మరి భారతి ఈ పాలు తాగు, కుంకుమ వేసి పాలు తెచ్చాను తాగమ్మా. భారతి ఈ రోజు నుంచి నీ ఒక్క పని చేయడానికి వీల్లేదు, అన్ని సింధు చూసుకుంటుంది, సరేనా? అలాగే అత్తయ్య. వదిన నీకొక విషయం చెప్పనా? ఏంటి? నువ్వు ఒప్పుకోవాలి గాని నీ బదులు మా అమ్మే పురుటి నొప్పులు పడుతుంది. ఓవే మరీ చెద్దు గాని నొప్పులు పడకుండా మీ ముగ్గురిని కన్నానా? అమ్మా రావే సింధు, సమయానికి వచ్చావు. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. బాగున్నావా బిందు? బాగున్నాను వదిన. మరో 9 నెలల్లో భారతి నాకు 12 బిడ్డను కనిపిస్తుంది తెలుసా. అవునా వదిన? ఇదిగో బిందు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. భారతికి పోటీగా నువ్వు ఒక ఆడపిల్లని కన్నా నాకు ఇవ్వాలి. ఆడపిల్లనా? ఆడపిల్లనే ఎందుకు? ఓసి పిచ్చి మోకమా, మీ వదిన మగపిల్లోని కంటే నువ్వు ఆడపిల్లని కనొద్దు. ఓహో అలాగా, సరే సరే, ముందు వదిన్ని మగపిల్లని కనివ్వమను, ఆ తర్వాత నేను ఆడపిల్లని కంటాను. సరే మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట సంగతి చూస్తాను. సరే సింధు. పదమ్మా. బిందు నిన్ను ఒక విషయం అడగనా? నువ్వేమడుగుతావో నాకు తెలుసు వదినా. నేను నిన్ను వదిన అని పిలుస్తున్నందుకు ఆశ్చర్యపోతున్నావు కదూ? అవును, నువ్వు నన్ను వదినిగా ఒప్పుకోలేదు కదా. మొదట్లో నిన్ను నా వదిన స్థానంలో చూడలేకపోయానన్నమాట నిజమే. కానీ మహాలక్ష్మి వదిన నిన్ను కూడా వదినలాగానే చూడమని చెప్పింది. అప్పుడు కానీ నా పొరపాటు నాకు అర్థం కాలేదు, అందుకే నిన్ను వదిన అని పిలుస్తున్నాను. అయితే నేను మహాలక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు వదినకు థ్యాంక్స్ చెప్పడం మాట ఎలా ఉన్నా, నువ్వు తల్లివి కాబోతున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బిందు. ఆ ముందు పాలు తాగు. మహాలక్ష్మి రండి. ఎందుకు మహాలక్ష్మి బాధపడుతున్నావు? ఏం లేదండి. ఏమీ లేకపోతే కళ్ళల్లో ఆ నీళ్ళెందుకు? మనసుకు కష్టం కలిగితే మరొకరితో చెప్పుకోవాలి, అప్పుడే కాస్త గుండెభారం తగ్గుతుంది. ఆంటీ ఏం జరిగింది మహాలక్ష్మి? ఆంటీ ఆయన నాకు విడాకులు ఇచ్చినా, భారతిని పెళ్లి చేసుకున్నా, నాకు పుట్టబోయే బిడ్డని చూడటం కోసమైనా ఏదో ఒకరోజు నా దగ్గరికి వస్తారని ఆశ ఉండేది. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? రేపు నీకు బిడ్డ పుట్టకపోతాడా? కళ్యాణ్ రాముడు నీ దగ్గరికి రాకపోతాడా? లేదాంటి, ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే భారత్ ఇప్పుడు గర్భవతి.
నిజంగానా? అవునండి. రేపు నాతో పాటు సమానంగా హారతికి బిడ్డ పుడతాడు. అలాంటప్పుడు ఆయన ఆ బిడ్డను చూసి మురిసిపోతారే, కానీ నా బిడ్డను చూడటానికి ఎందుకు వస్తారు? ఎందుకు రాకూడదు? నీకు పుట్టే బిడ్డ కూడా అతని బిడ్డే కదా. అయినా సరే ఆయన రారు. అలా ఎప్పుడు చెడుగా ఆలోచించకు. రేపు నీకు పుట్టబోయే బిడ్డే తిరిగి మీ ఇద్దరిని కలుపుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. ఒంటరిగా కూర్చుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. పద, హాల్లో కూర్చుంది కానీ. చెప్పండి. డేట్ లేట్ అయింది డాక్టర్. ఎన్ని రోజులైంది? 40 డేస్ అయింది అనుకుంటా. ఐసీ. ఒకసారి లోపలికి రండి, టెస్ట్ చేసి చెప్తాను. పడుకోమ్మా. డాక్టర్, ఐఎమ్ సారీ. తను గర్భవతి కాదు. మరి లేట్ అవడం, వాంతులు, తల తిరగడం ఇవన్నీ గర్భవతి లక్షణాలు నిజమే, కానీ మీది ఫాల్స్ ప్రెగ్నెన్సీ. ఫాల్స్ ప్రెగ్నెన్సీనా? ఎస్, గర్భవతికి ఉండే లక్షణాలు కూడా ఈ ఫాల్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఉంటాయి. చాలా రేర్గా ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు ఎర్లీ స్టేజ్లో రావటం చాలా మంచిదైంది. మందులు రాసిస్తాను, వాడండి, అంతా సరైపోతుంది. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా డాక్టర్? రేపు ఒకసారి రండి, బయాప్సిస్కి పంపుతాను, రిజల్ట్స్ వచ్చాక డిసైడ్ చేద్దాం. అంతవరకు ఈ మందులు వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఊరుకో భారతి. ఇలా జరుగుతుందని అనుకోలేదు అత్తయ్య. ఎవరైనా మంచి జరుగుతుందని ఆశిస్తారు, కానీ చెడు జరుగుతుందని ఎవ్వరు ఊహించరు. ఒక్కొక్కసారి ఇలా జరుగుతుందని బాధే. ఊరుకో. పండంటి బాబుని కానీ మీ చేతిలో పెట్టాలనుకున్నాను అత్తయ్య. వదిన, ఇప్పుడేమైందని అంతలా బాధపడుతున్నావు? వచ్చిన కడుపు పోతే బాధపడాలి, కానీ అసలు కడుపే కానప్పుడు బాధపడటం ఎందుకు? అవును భారతి, వచ్చే సంవత్సరం 12 బిడ్డను కని నా చేతిలో పెడతాం, అప్పుడు ఈ బాధ అంతా మర్చిపోతాం. భారతి, ఇలా బాధపడుతూ కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా అమ్మవావుతావు. ఇలా ఎందుకు జరిగిందో, ఇది ఒక అందుకు మంచిదే. బాధపడకు రాముడు. ఆడదానికి కడుపు పండలేదని తెలియడం చాలా బాధాకరం రా. ఆ బాధ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. భారతిని లోపలి తీసుకెళ్ళి ఓదార్చు. అలాగేనమ్మా, పద భారతి.
భగవంతుడు ఎందుకు ఇలా చేసాడు? ఏంటి భారతి, ఇందాకటి నుంచి అడుగుతున్నాను కదా, కారణం చెప్పకుండా ఇలా ఏడుస్తూ కూర్చుంటే అంతమేంటి? ఆయన ఏమైనా అన్నారా? అత్తయ్య ఏమైనా అన్నారా? మరి సింధు ఏమైనా అందా? లేదు మహాలక్ష్మి. అయితే ఎందుకు ఏడుస్తున్నట్టు? ఏంటి భారతి, చెప్పకూడదా? అదేమీ కాదు మహాలక్ష్మి. మరెందుకు ఏడుస్తున్నావో కారణం చెప్పు. నాకు ప్రెగ్నెన్సీ కాదట. ఫాల్స్ ప్రెగ్నెన్సీ అట. సరిగ్గా టెస్ట్ చేయించుకున్నావా? డాక్టరే చెప్పింది నా గర్భసంచిలో ఏదో ఇన్ఫెక్షన్ ఉందట, అందుకే నేను గర్భవతిని కాలేదట. నాకెంత దిగులుగా ఉందో తెలుసా? దిగులేందుకు భారతి, కడుపు పోతే బాధపడాలి, కానీ వచ్చింది కడుపే కానప్పుడు బాధెందుకు? అది కాదు మహాలక్ష్మి, నాకు పండంటి బిడ్డ పుడతాడని, నేను తల్లిని కాబోతున్నానని ఎంతో ఆశపడ్డాను, కానీ నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. భారతి, ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా ఎదురు దెబ్బలు తగులుతాయి. జీవితం అంటే కష్ట సుఖాలు సమానంగా తీసుకోవటమే. కానీ నేనే తప్పు చేశానని దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు? అందరూ చెప్తున్నా వినకుండా నేను నీ భర్తను పెళ్లి చేసుకున్నందుక? నేను అలా అని ఎందుకు అనుకుంటావు? మీ ఇద్దరికీ ఆ పెళ్లి జరగాలన్నది విధి నిర్ణయం, అలాగే ఇప్పుడు నీకు గర్భం రాకూడదన్నది కూడా విధి నిర్ణయం, అంతే. చూడు భారతి, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా నువ్వు తల్లివవుతావు, ఊరుకో. ఊరుకోమన్నానా? నువ్వు చేస్తుంది చాలా తప్పు భారతి. మహాలక్ష్మిని మర్చిపోమని నాకు నీతులు చెప్పి నువ్వు దాన్ని కలవడంలో అర్థమేంటి? మన పెళ్లికి ముందే నేను మహాలక్ష్మిని కలిశాను, పెళ్ళైన తర్వాత నేను మహాలక్ష్మిని కలుస్తున్నాను. ఆ సంగతి ఈ ఇంట్లో అందరికీ తెలుసు, ఇదేం కొత్త సంగతి కాదే. మహాలక్ష్మిని నన్ను మర్చిపోండి కలవద్దని చెప్పినప్పుడు దాన్ని నువ్వు కూడా కలవకూడదు, అంతే. మహాలక్ష్మిని నేను కలవడం వేరు, మీరు కలవడం వేరు. భారతి, చెప్పడం ఎందుకని ఇంతకాలం ఊరుకున్నాను? నువ్వు మహాలక్ష్మిని కలవడం, ఆవిడతో మాట్లాడు, నాకేమీ నచ్చలేదు, ఇష్టం కూడా లేదు. అవునదినా, నువ్వు మహాలక్ష్మితో స్నేహం చేయడం నాకు ఇష్టం లేదు. చూడండి, మీ అందరికీ ఇష్టం లేదు కదా అని నన్ను మారమనడం నాకు ఇష్టం లేదు. మీ అందరి ఇష్టానికి అనుగుణంగా నా ఇష్టాన్ని నేను చంపుకోలేను కదా. అలానే నా భర్తను చంపిన మహాలక్ష్మితో స్నేహం చేస్తానంటావా? మహాలక్ష్మి నిర్దోషిగా విడుదలైనా ఆమె ఇంకా నీ భర్తను చంపిందనే అపోహలో ఉంటే అది నీ ఇష్టం. అయినా మహాలక్ష్మికి నీకు మధ్య ఉన్న గొడవలు నీ సమస్య గాని నా సమస్య కాదే. అంటే మహాలక్ష్మితో స్నేహం చేస్తాను, మాట్లాడతాను అంటావు, అంతేనా? ఈ విషయం మీకు ఇదివరకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీ మధ్య ఎన్ని గొడవలున్నా మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినా మహాలక్ష్మి మీ అబ్బాయి గురించి మంచిగానే చెప్పింది. అప్పుడే మహాలక్ష్మి మీద నాకు మంచి అభిప్రాయం కలిగింది. ఇంకెవ్వరు చెప్పినా
ఆ అభిప్రాయం మారదు. నా కోసం తన బాధల్ని కడుపులో దాచుకొని తనే దగ్గర ఉండి మా పెళ్లి జరిపించింది. అంతెందుకు? రిజిస్టర్ ఆఫీస్ లో నా వైపు ఎవరు లేకపోతే తనే నా కోసం సాక్షి సంతకం చేసింది అత్తయ్య. ఆమె నా సుఖాలు షేర్ చేసుకోకపోయినా నా కష్టాలు షేర్ చేసుకుంది, అర్థం చేసుకుంది. అది నేను మర్చిపోతే మా స్నేహానికి అర్థమే ఉండదు. అందుకే నాకు కడుపు రాలేదన్న సంగతి మహాలక్ష్మికి చెప్పుకొని కాస్త ఊరట పొందాను. తప్ప అంటే మేము ఎవరిని నిన్ను ఓదార్చలేదా? అలా అని కాదత్తయ్య. మహాలక్ష్మితో మాట్లాడుతుంటే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నా సొంత అక్కతో మాట్లాడినట్టు ఉంటుంది.